చేయొద్దు, ఎవరు పదవులు వదిలిపెట్టొద్దు. 2014 వరకు ఎన్నికల వరకు మనం ఆఖరి నిమిషం వరకు మనమే పదవుల్లో ఉండాలి అని ఒక పక్క ఆయన చెప్తా ఉన్నారు, ఒక పక్క భరోసా ఇస్తున్నట్టు ఆయన వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటే ఆయన భరోసా ఇచ్చిన ప్రతిసారి కూడా ఒక్కొక్కడు ముందుకు వెళ్తా ఉన్నారు కేంద్రం. అంటే ఈయన సోనియా గాంధీ గారి తరపున పనిచేయడం అన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సహజంగా ఎవరైనా అనుకుంటారు. దానికి ఇన్ని నాటకాలు ఆడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన లోపల ఒక ఎజెండా, హిడెన్ ఎజెండా ఒకటి పెట్టుకుని పైకి ఒక రకంగా ప్రజల్ని మోసగించే కార్యక్రమం ఇప్పటికైనా ఆపు చేయండి. ఇప్పుడు కూడా ప్రజలు ఎందుకు మభ్య పెడతారు ఈ తీర్మానంతోనో, లేదంటే తీర్మానం పెట్టి ఓటింగ్ అటువంటి ఏం జరగవు అని ఈ రోజున మన వాళ్ళ మంత్రి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. అందుకే ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని కేబినెట్ నిర్ణయం తీసుకోక ముందే ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలియపరచాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నిసార్లు ఒక్కడి నుంచి చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు పైగా వాళ్ళ మంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రి చెప్తా ఉన్నారు దీని మీద ఓటింగ్ ఏమి ఉండదు, అభిప్రాయాలు తెలియపరచాలి అనే చెప్పారు. అదే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఒకక్కేమో మళ్ళీ ఈ రకంగా ఎక్కడ చెప్తూ కేంద్రంలో ఇటువంటి కన్ఫ్యూషన్ ఏమి తీసుకురావద్దు, వాళ్ళు ఇచ్చిన హామీ మేరకే ఉద్యోగ సంఘాలకు కూడా హామీ ఇచ్చాం అంటే ఏం హామీ ఇచ్చారు? కేంద్రం ఏం హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రి గారు ఏం హామీ ఇస్తా ఉన్నారు? ఈ రకంగా ఇప్పటికే కూడా ప్రజల్ని మోసగించే కార్యక్రమం ఒకవైపు ముఖ్యమంత్రి గారు చేస్తే, ఈ రోజు నిన్న ఎక్కడో చూసాం తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేస్తూ వాళ్ళు దీక్ష విజయవంతం అయినట్టు, ఆ దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టి ఈ కార్యక్రమానికి వాళ్ళు స్పందించారు అని తెలుగుదేశం వారే చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా, ఏ విధంగా అయితే వారు కేంద్రానికి ఉత్తరం ఇచ్చారో రాష్ట్రం విడిపోవాలని, ఈ జీవోఎం చేసేటువంటి పని రాష్ట్రం విడిపోతే మంచిదా కలిసి ఉంటే మంచిదా అని నిర్ణయించడానికి కాదు, రాష్ట్రం విడిపోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించడానికి కమిటీ. ఈ కమిటీ వారు కూర్చున్నటువంటి దీక్ష ప్రతిఫలంగా వచ్చింది, అందువల్ల స్పీడప్ అయింది అనుకుంటే మాకేం అంగీకరించడానికి అయితే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే వారే క్లెయిమ్ చేస్తా ఉన్నారు ఇది. అంటే ఈ రాష్ట్రం విడిపోవడం ఎంత త్వరగా జరగాలి అన్న దాని గురించి వారు ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈయన చంద్రబాబు నాయుడు గారు తలక సహకారంతోనే ఈ రోజున ఈ విభజన ప్రక్రియ మరింతగా ముందుకు వెళ్తా ఉంది. నేను ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక అడుగు ముందుకు వెళ్తా ఉంది విభజన ప్రక్రియ. ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళే క్లెయిమ్ చేస్తా ఉన్నారు. అంటే ఒకరిని చంపే ముందు నేను కత్తితో చంపాలా లేదంటే ఉరేసి చంపాలా అనే విధంగా ఈ కమిటీ వేస్తే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ది, అది రెండిట్లో దేంతో చేయాలన్నది నిర్ణయించుకోవడానికే తప్పితే ఇంకోటి ఏం కాదు. అందుకే మేము మొదటి నుంచి చెప్తాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, ఆ కమిటీని గోబ్యాక్ అన్నాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక మరొక సైమన్ కమిషన్ గా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏ రకంగా అయితే వాళ్ళు ఉక్కుపాదాలతో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచివేయాలనేసి ప్రయత్నం చేశారో, ఈరోజు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ రాష్ట ప్రజల్ని నిలువుగా చీల్చేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. వీటికి ప్రజలందరూ కూడా తెలుసుకుని ఏవైతే ఉన్నాయో వీటి కమిటీని, ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రజల గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నా పదవైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ 3 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారో అన్న చూసాం. సుమారు 32,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు కానీ ఇతర ఆర్టీసీ ఛార్జీలు కానీ, ఒకవైపేమో ఫీ రియంబర్స్మెంట్ పూర్తిగా నీళ్ళగార్చారు, ఆరోగ్యశ్రీ నీళ్ళగార్చారు, 108 కానీ 104 కానీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు,
కరెంటు పక్కన 2 గంటలు కూడా